ఎంత బంగారం ఉన్నా అది నీకు సాటి రాగలదయ్యా అని స్తోత్రం అందరూ పడదాం. ఒంటి నిండా బంగారం ఉన్నా పాస్టర్కి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి మీ అందరికీ నా వందనాలు. అయితే నేను గత నెల రోజుల నుంచి దేవుడు నా విషయాల్లో చాలా అద్భుతాలు చేశాడు. ఒక్కటని కాదు, చాలా విషయాల్లో, ఇంట్లో అప్పుల విషయాల్లో కానీ, ఆర్థిక సమస్యల్లో కానీ, ప్రతి విషయంలో దేవుడు నాకు అద్భుతం చేస్తూనే వచ్చాడు. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఫోన్ ఉండేది, అది అన్నిటికీ ఉపయోగపడేది కాదు. మా నాన్నదాన్ని ఆ ఫోనే ఉంచుకునేదాన్ని. నేను ఉద్యోగం చేస్తున్నా కానీ జీతం వస్తుంది కానీ అన్ని అప్పులకి ఏదో ఒక రకంగా వెళ్ళిపోతుంది. ఒక ఫోన్ కొనుక్కోవడానికి కూడా ఉండడానికి వీలు లేకుండా ఉండేది. అయితే నేను చాలామందిని అడిగాను. జాబ్ అయితే నేను టాటా టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి 30,000 జీతం నాకు దేవుడు ఇస్తున్నాడు. మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు. చనిపోయినప్పుడు నేను 3rd ఇయర్ చదువుతున్నాను బీటెక్. అయితే అందరూ చెప్పారు చదువు ఆపే, ఇంకెందుకు, మీ దగ్గర డబ్బులు లేవు కదా, మేము మిమ్మల్ని చదివించలేము అన్నారు. మా పెదనాన్న వాళ్ళని, మా బంధువుల్ని అందరినీ అడిగాను, ఒక్క సంవత్సరం చదివించండి, కాలేజ్ ఫీజు ఏం లేదు, హాస్టల్ ఒక్కటి కట్టండి ప్లీజ్ అని. అమ్మ పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నేనేమో హాస్పిటల్లో 6 మంత్స్ చెన్నై హాస్పిటల్లోనే ఉన్నా బెడ్ పైన. అమ్మ నేను ఒక్కదానే, కనీసం తమ్ముడు కూడా రాలేదు అమ్మ చూడడానికి, నేను ఒక్కదానే అక్కడ ఉన్నాను. ఒక పక్కేమో నా కాలేజ్ ఎగ్జామ్స్ లాక్డౌన్ ఉంది, నాకేం చేయాలో ఏం అర్థమయ్యేది కాదు. సరే ఆపేద్దామా అని అడిగాను అమ్మని. నీ ఇష్టం అమ్మ, నేనైతే కట్టలేను అనింది. సరే ఏదైతే అయింది, ఫస్ట్ ఎగ్జామ్స్ ఒక్కటి రాద్దాము, హాస్టల్ ఫీజు అడిగితే ఆంటీతో మాట్లాడుకుందాము అనుకున్నాను, దేవుడికి ప్రార్థన చేసుకుని నువ్వే నడిపించమన్నాను. ఆ హాస్టల్ ఫీజు కట్టుకోలేక వేరే హాస్టల్కి వెళ్ళిపోయాను, వాళ్ళకి డబ్బులు కట్టలేక నేను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, వాళ్ళని హాస్టల్ ఫీజు అడుగుతుంటే దేవుడే పంపించినట్టు 3,000 డబ్బులు ఇచ్చి వాళ్ళకి హాస్టల్ ఫీజు కట్టింది. వేరే దగ్గర ఉన్నాను, అక్కడైతే 2 రూపాయలు తగ్గిపోతుంది, 200 రూపాయలు తగ్గుతుంది అని 1 కిలోమీటర్ నడిచి అక్కడికి వెళ్ళేదాన్ని. ఇక్కడ అమ్మ దగ్గర ఉంటే ఎగ్జామ్స్ కూడా ఏం రాయలేదు. ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఒక్కటి రాశాను, మిడ్ ఎగ్జామ్స్ రాయలేదు. సార్ వాళ్ళకి చెప్పాను, సార్ నేను ఇలా రాయలేను అని. ఆహా, అదేం కుదరదు, మీరు వచ్చి రాస్తేనే మార్క్స్ వేస్తాం, లేకపోతే వెయ్యము అని చెప్పారు. మార్క్స్ తగ్గిపోతే పర్సంటేజ్ పోతుంది అని చాలా భయపడ్డాను. కానీ అనుకున్న రీతిగా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికన్నా నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. దాంట్లో మార్క్స్ వేయకపోయినా ఫైనల్ ఎగ్జామ్స్లో నాకే హైయెస్ట్ వచ్చాయి. 90% వచ్చింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. పాసే అవుతాను అవ్వను, ఏం చదవలేదు కదా, అమ్మ దగ్గర ఉన్నాను అనుకొని వెళ్ళిపోయాను. సరే ఎగ్జామ్స్ అయిపోయా, అప్పటి వరకు ఒక్క ప్లేస్మెంట్ కూడా నేను అటెండ్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ మంత్ అదే, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఒక్క జాబ్ కూడా రాలేదు కదా అని మళ్ళీ ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆ 1 మంత్లో 1 వీక్లో 2 ప్లేస్మెంట్స్ జరిగాయి. ఆ 2 ప్లేస్మెంట్స్ నేను అటెండ్ అయ్యాను, రెండిట్లో నాకు జాబ్ వచ్చింది. పెద్ద ఫ్లెక్సీ కూడా వేశారు మా కాలేజ్లో నా మొహం ఫ్లఫేస్తో.
తర్వాత వాటికి అగ్రిమెంట్ ఉన్నాయమ్మా, జీతం తక్కువ 20,000 వస్తుంది అని అమ్మకు చెప్పాను. పాస్ట్రై వాళ్ళకు కూడా చెప్పాను ఇంటికి వచ్చుంటే. పాస్ట్రై అన్నారు దీనికన్నా మంచిది వస్తుంది, నువ్వేం ఇబ్బంది పడద్దు, ఏది వస్తే అది రా, ఇంకా మంచిది వస్తుంది అని పాస్ట్రై పాస్ట్రమ్మ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. తర్వాత నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు, అందరినీ అడుక్కునేదాన్ని వెళ్ళి నాకు ఒక ల్యాప్టాప్ ఇవ్వన్నా, ఎగ్జామ్ ఉంది రాసి మార్నింగ్ ఇచ్చేస్తాను అని. కొందరు ఇచ్చేవాళ్ళు, కొందరు ఉంది కూడా లేదని చెప్పేవాళ్ళు. అయితే ఏసై పరిశుద్ధ నామంలో కన్నా నాకు ల్యాప్టాప్ తెచ్చి నీ దగ్గరే పెట్టుకోమ్మా, ఎగ్జామ్స్ రాసుకో, రాసిన తర్వాత నాకు ఇవ్వు అని చెప్పారు. అయితే తర్వాత జూలై మంత్లో రాశాను ఎగ్జామ్స్, ఆగస్ట్లో రిజల్ట్స్ వచ్చాయి. 7 కంపెనీస్ ఒకటే వచ్చాయి నాకు, 7 కంపెనీస్ ఒకే వారంలో సెలెక్ట్ అయిపోయావు అని చెప్పారు, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్. దాంట్లో నుంచి ఇప్పుడు నేను చేస్తుంది టాటా టెక్నాలజీస్లో, 30,000 జీతం వస్తుంది నాకు. ఇదంతా దేవుడి కృపలే. ఒక ఎగ్జామ్ రాయలేదు సరిగ్గా, ఒక ల్యాప్టాప్ లేదు, అన్నీ అప్పటికప్పుడు దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. ఇందుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదే కాదు, ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఉద్యోగం వచ్చినా కూడా జరుగుతూనే ఉన్నాయి. మాకు చెప్పారు నీకు పూణేకి రావాల్సి వస్తుంది అని చెప్పారు. నేను పూణేకి వెళ్ళాలంటే ఇక్కడ అమ్మ ఒక్కటే ఉంటుంది, దాన్ని బట్టి కూడా ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ మాసారే ఫోన్ చేసి ఏం రావద్దులేమా, కోవిడ్ ఉంది కదా, సో మీరు ఇంట్లో నుంచే వర్క్ చేసుకోండి అని చెప్పారు. అందుని బట్టి దేవుడి కృతజ్ఞతలు. ఇప్పుడు ఫోన్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎప్పటి నుంచో ఒక ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నాను. చాలామందిని అడిగాను క్రెడిట్ కార్డు ఇస్తారా, మీ క్రెడిట్ కార్డుతో అయితే నాకు ఫోన్ వస్తుంది, నేను నెలలో మీకు డబ్బులు కట్టేస్తాను అని. ఎవరు ఇస్తామని చెప్పారు, మా దగ్గర సహాయం పొందుకున్నారు, ఎవరు ఇవ్వలేదు. ఆఖరికి మా అమ్మ దాంతో కూడా అవ్వలేదు. సరే నాకు ఇంతే, నాకు కొనుక్కునే ప్రాప్తం లేదు అని వదిలేశాను. పోయిన వారం బేస్తవారం నేను ఒక లోన్ పెట్టుకుంటున్నాను ఇంటి మీద అప్పు కోసమని. అతన్ని అమ్మ అడిగింది ఒకసారి ఇస్తావా బాబు కొనుక్కుంటుంది అని. అబ్బాయి ఎవరో కూడా మాకు పరచలేను, కానీ అద్భుత రీతిగా దేవుడే అతన్ని నడిపించి ఇప్పుడు ఈ ఫోన్ కొనుక్కోవడానికి కృప చూపించాడు. ఈరోజు పొద్దున్నే వచ్చింది ఫోన్. నేను అనుకున్నాను ఏసయ్యా నిజంగానే ఫోన్ వస్తే నేను చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తాను, అప్పటిదాకా నేను ఓపెన్ కూడా చెయ్యను అనుకున్నాను. ఇప్పుడు ఆటో ఎక్కేటప్పుడే వచ్చింది. ఇందుని బట్టి దేవుడికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలా ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు. ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఎస్ఐయా మాలో పరిపక్వమైన ఆత్మీయతలో మమ్మల్ని ఈ కడవరి దినాల్లో నీ రాకడికంతా మమ్మల్ని శుభ్రపరచునైనా. ఇంకా పరిపక్వత లేదయ్యా, ఆ అనుభవంలోకి మీరు ఇంకా వెళ్ళలేదునైనా. ఓపికతో మీ ముందే అనుభవం ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా ఓపిక కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలయ్యా. ప్రభా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మీయంగా మలచండి, ఇంకా ఓర్పునివ్వండియ్యా, నీ కొరకు రోషంగా ప్రతిక కృపనివ్వండి. ఇక్కడ ఎవరైనా బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనత నుంచి విడుదల దయచిన ప్రభా. ఎవరైతే ప్రభా వైరస్ ద్వారా బాధించబడినారో, ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారో, వారందరూ కూడా యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతైతే అనాథ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారో, వారందరికీ ఆహారం దయచండి. దేవా నేను అక్కడ ఎప్పుడు ఇచ్చినా మేము మెరుగుగా ఉండి ప్రార్థించాలయ్యా, నీ కృప దయచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెడుకున్నాం తండ్రి. ఆమే. పరలోకమందున తండ్రి నీ నా పరిశుద్ధుడు కాక
నా ప్రణమాయ యెహోవాను స్తుతించుము. నా త్రగమా సమస్తమైన పరిశుద్ధాను స్తుతించుము. నా ప్రణమాయ యెహోవాను స్తుతించుము. ఆయన శుభకార్యము దేని మొరకుపోవు. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు నందనగ రాక సిద్ధపరచుగాక. ఆమేన్.